చాలా బాగున్నదండి. అందరికీ బాగానే చూస్తున్నారు. పిల్లల కాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. బాగున్నది. కోటా బియ్యం కూడా మంచి ఇస్తామని చెప్తున్నారు. అంతకంటే ఏంటండి, ఆయన వాళ్ళ నాన్నగారు అలా చేస్తారు, ఆయన కూడా అలా చేస్తున్నారండి. మంచిదండి. మళ్ళా ఎలా అవుతున్నారాయన? వంద రోజుల పరిపాలన బాగుందండి. మాలాడు పెద్దవాళ్ళకి బాగా చూస్తున్నాడు. పెన్షన్లు అవి ఇస్తున్నాడు. పెన్షన్లు అవి తగ్గించలేదు. అది ఇంకా బియ్యం బియ్యం అన్నీ ఇస్తున్నాడు. బాగుంది. మాకు కావాల్సింది అంతే. నా పేరు హైమావతి అండి. ఎన్నో జగన్ గారి పరిపాలన ఉందమ్మ? బాగుందండి. బాగా చేస్తున్నారు. చాలా బాగుంది జగన్ గారి పరిపాలన. మాకు డోక్రా మహిళలకి అయితే చాలా బాగా, అదే ఇప్పుడు మా రుణమాఫీ చేస్తానన్నారుగా, మాకైతే ఫోటోలు అవి తీసుకుంటున్నారు. చాలా బాగుందండి. చేసిన 100 రోజుల పరిపాలన చాలా సూపర్గా ఉంది. ఈ ఆర్టీసీ గవర్నమెంట్లో కలపడం అయితేనేమి, తర్వాత ఈ శ్రీకాకుళం అనే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి సూపర్ ఫెసిలిటీ హాస్పిటల్లో దానికి 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ క్యాష్ రిలీజ్ చేయడం ఒకటి, తర్వాత ఈ ఇసుక దాని గురించి కూడా రేపటి నుంచి కంట్రోల్ అవుతుంది. అది కూడా ఈ అతను ఏది చెప్పినా కూడా తండ్రిని మించిన తనయుడి కింద తన ఆయన ఈ విధంగా చేసుకొస్తున్నాడు. ఎవరు ఏది అడిగినా కూడా అది చేస్తాడు. చేయగల స్తోమత ధైర్యం ఆయనకు ఉన్నది. చిన్న కుర్రోడు కాబట్టి దాన్ని చేస్తాడని చెప్పి నమ్మిక అందరికీ ఉన్నది. ఆర్టీసీని కూడా గవర్నమెంట్లో కలిపారు కదా, దానికి ఆర్టీసీ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలా సంతోషంతో పండగ చేసుకున్నట్టుగా జరుగుతున్నది. అది ఇంత 100 రోజుల పరిపాలనలోనే ఇంత ఇదిగా చేశాడు. ఇంకా 1 సంవత్సరం జరిగితే మాత్రం ఇంకా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి మంచి పేరు తెచ్చుకునే సీఎంగా చేయగలడని చెప్పేసి మాకు సంతోషంగా ఉంది. అవినీతి పరిపాలన ఇంకా జరగనివాడండి. ఆయన అవినీతి రానివాడు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పి ఎవరి మీద కేసులు పెట్టేస్తున్నారంటే వాళ్ళు తప్పులు చేశారు బట్టి కేసులు పెడుతున్నారు. ఆ కేసులు కూడా ఇప్పుడు సిబిఐకి ఇచ్చాడు కదా ఆయన, ఈ గనులు తవ్వేసిన ఆయనది. ఈయన మీద పెట్టుకోకుండా సిబిఐకి ఎంక్వైరీ చేశాడు. సిబిఐ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి హైర్ చేస్తారు. తప్పులు చేసిన మీద గవర్నమెంట్ లేకపోతే పోలీసు వాళ్ళు లేకపోతే డిపార్ట్మెంట్ ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటుంది. తీసుకొద్దని దానికి ఎవరు మనం సరిపోం కదా. అది చంద్రబాబు నాయుడు గారు లోపం అది ఆ మాట చెప్పేది. 3 లక్షల వరకు దగ్గర దగ్గర ఉద్యోగాలు ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ బాగున్నది. మీ పేరేంటి? నా పేరు సోమరాజు. ఇస్త్రీ చేస్తానండి. జగన్ గారు 100 రోజుల పరిపాలన ఎలా ఉందండి? చాలా బేసిక్గా ఉందండి. ఎందుకంటే గొప్పగా ఎవరు పరిపాలించలేదండి. పూర్తి వాళ్ళ నాన్నగారి తర్వాత దీనేనండి. మాకు నచ్చింది మరి. అవినీతి పరిపాలన లేకుండా చేస్తాను కదా జగన్ గారు. చేస్తారండి. టైం ఉన్నదండి. ఇంకా 3 మంత్స్ కదా, 3 నెలలే కదండి అయింది. ఇంకా బోర్డు ఉంది, టైం ఉన్నది. చేస్తారండి. ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అవకాశం ఉన్నది ఆయనకి. పక్కాగా హామీ ఇచ్చారు జనాలకి. హామీ ఇవ్వబట్టి అన్ని సీట్లు ఇచ్చారు ఆయనకి. చేస్తారు. ఎవరైనా సరే ఒప్పు పెట్టాలి కదా. ఎవరైనా ఒప్పు పెట్టాల్సిందే. రాజకీయ నాయకులైనా సరే, పేరెంట్స్ అయినా సరే, ఎవరైనా తల్లిదండ్రులైనా సరే, మేమైనా ఎవరైనా ఒప్పు పెడితే చక్కనే పరిపాలిస్తారు. మాకు ఆ నమ్మకం ఉన్నది. నాగిరెడ్డి వెంకటరమణ, బూరుగుపూడి, కోరకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా. జగన్ గారి పరిపాలన ఉందండి? జగన్ పరిపాలన చాలా బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, తర్వాత ఇదివరలో పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన అవకతవకలన్నీ బయటకు తీస్తున్నారని, ఆ ప్రజల్లోకి తీసుకొస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. ఆయన బాధపడినా కానీ సహించకుండా అతను చేయాలనుకున్నదల్లా చేసి చూపెడుతున్నాడు. ఆ చేయటం వల్ల చాలామంది కూడా ఇది నిజమే కదా అని చెప్పేసి అనిపించేలాగా ఉందా. కాబట్టి జగన్ పరిపాలన 10 కాలాల పాటు సరిగా ఉండాలని కోరుకొంటున్నాను. అవును సార్. అవినీతి పరిపాలన అంతమొందించాలన్న సాగుతోనే పనిచేస్తున్నారు. అన్ని అవినీతి ఎక్కడైతే జరిగిందో, పోలవరం ప్రాజెక్టులో బోళ్ళంత డబ్బు అవినీతి జరిగింది. ఆ జరిగిందంతా ఎంక్వైరీ చేసి అన్నీ కూడా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు పూర్తిగా అది తప్పు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకే తప్పు అని సంగతి తెలుసు. కానీ పైకి చెప్తే చంద్రబాబు నాయుడు ఏమో అంటాడని జడిసి ఇది తప్పు లేదండి అదని ఇదని చెప్పేసి చేస్తున్నారు. అది చాలా విరుద్ధం అండి. ఇతను వచ్చిన తర్వాత ఒకటి ఫస్ట్నే రాజ్యాంగంలో ఉన్న సమస్యలని పరిష్కరించాలనే ఉద్దేశంతో వచ్చాడు. ఒక్కొక్కటి చేస్తున్నారు. ఈయన ఎంతో మెచ్చుకోదగిన విషయం అండి ఇది. ఎప్పుడు ఇలాగ ముఖ్యమంత్రి ఇలాగ మీటింగులు పెట్టి చెప్పడం అవి ఇవి ఎక్కడా జరగలేదు. మొత్తం మీడియాకి ఇచ్చేసాడు. ఆ మీడియా ఇతన్ని ఏమనుకున్నది ఏంటన్నది పది పదిసార్లు ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్తుంది.